ఇసుక విధానంపై క్లారిటీ ఇచ్చిన పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గోపాలకృష్ణ ద్వివేదిపై మండిపడ్డారు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కోమటిరెడ్డి పట్టాభి. ఈ ఇసుక విధానం వల్ల ప్రజలకు కలిసి వచ్చేదేంటో చెప్పాలన్నారు. కావాలని టెండర్ను జేపీ గ్రూప్ కు కట్టబెట్టారని ఆరోపించారు. దీనిపై న్యాయపరంగా పోరాడతామని తెలిపారు. ద్వివేది ఎలాగో పొంగనూరు పుట్టింగు ఆ పెద్దరెడ్డి ముఖం చాటేశాడు కాబట్టి ఈ ప్రెస్ మీట్ పెట్టినటువంటి గోపాలకృష్ణ ద్వివేదిని అడుగుతున్నా. ఇవాళ మీరు ఏరుకోరి తీసుకొచ్చినటువంటి జయప్రకాష్ పవర్ వెంచర్స్ 3504 కోట్ల రూపాయల నష్టాల్లో ఉందా లేదా, దానికి ఎందుకు సమాధానం చెప్పలేదు మీరు? ఎందుకు